వెట్రివేల్ మురుగ నక్క అరోహర ఇవాళ మీకు నేను కూర కారం ఎలా తయారు చేయాలో చూపిస్తానండి మన ఇంట్లో మనం కూరలు వండుకునేటప్పుడు కూరలో కారం వేసుకుంటాం కదండి ఆ కారం అన్నమాట ఈ కారం వేపుళ్ళకి చాలా బాగుంటుంది అలాగే కొన్ని రకాల కూరలకి ఇది పెట్టింది పేరు అన్నమాట బ్రహ్మాండంగా ఉంటుంది అయితే ఇది ఎలా తయారు చేయాలో నేను చెప్తానండి నేను ఒక కేజీ ఎండమిరపకాయలకి లెక్కలు చెప్తున్నాను మీకు నేను ఒక కేజీ ఎండమిరపకాయలు నేను తెచ్చుకుని ముచ్చుకలు తీసేసి ఎండలో బాగా ఆరబెట్టేసుకున్నానండి పూర్తిగా ఎండిపోయిన మిరపకాయలు అనమాట ఇవి ఎండిపోవాలి పచ్చిపచ్చిగా ఉండకూడదు బాగా ఎండ పెట్టుకుని కరకర్ర ఎండి మిరపకాయలు ఈ కేజీ మిరపకాయలకి ఒక సాలడ్ ధనియాలు అండి సాలడ్ అంటే పావు కేజీ రెండు వందల యాభై గ్రాములు ధనియాలు ఈ ధనియాలను కూడా బాగా ఎండ పెట్టుకుని దోరగా వేయించుకుని చల్లార్చుకుని ఇక్కడ పెట్టుకున్నాను ఈ గ్లాసులో సగం అంటే పావు కేజీలో సగం జీలకర్ర అనమాట జీలకర్ర ఈ జీలకర్రను కూడా బాగా ఎండబెట్టుకుని దోరగా వేయించుకుని చల్లారపరుచుకుని ఇక్కడ పెట్టుకున్నాను ఎక్కడ నూనె వాడే పని లేదు అంత పొడిగానే అలాగే ఇది వామిటాలండి ప్రధానంగా మాకు ఇక్కడ రాజమండ్రిలోని అంటే తూర్పుగోదావరి జిల్లా పశ్చిమ గోదావరి జిల్లాలో ఈ వామిటాలు అనేవి బాగా విరివిగా దొరుకుతాయి మరి కొన్ని చోట్ల దొరుకుతుందో దొరుకుత నాకు తెలియదు అండి కానీ ఇక్కడ మాత్రం బాగా దొరుకుతాయి ఇది వేస్తే ఏంటంటే కూరకి ఒక కమ్మని రుచి అన్నమాట ఇదెంతంటే ఈ జీలకర్ర వేసాను కదండి ఇకప్పుడు దాంట్లో సగం అన్నమాట ఇది రెండు వందల యాభై గ్రాములు పావు కేజీ ధనియాలు పావు కేజీలో సాగం జీలకర్ర జీలకర్రలో సగం బామిటాలు అనమాట ఇది చూడండి ఇదిగో ఇలా ఇలా ఉంటుందన్నమాట అయితే ఈ బామిటాలు చాలా పని అండి ఇందులో ఇసక ఎంత ఉంటుందో చెప్పడం దీన్ని నేను ఇరవై సార్లు గాలించి 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 బాగా గాలించిన తర్వాత ఎండలో ఒక నాలుగు ఎండలో ఎండ పోసుకుని తర్వాత మళ్ళీ దాన్ని చెరుక్కుని ఆ తర్వాత మూకుట్లో వేయించుకుని మళ్ళీ బాగా జల్లించి ఎక్కడ ఇసక లేదు అనుకున్నప్పుడు మాత్రమే ఇది కారానికి ఇస్తున్నాను అనమాట ఇది చాలా పెద్ద పని అందుకని ఈ వామిటాలు వాడుకునేటప్పుడు మాత్రం ఇసుక ఎక్కువ వస్తుందండి జాగ్రత్తగా చూసుకోండి ఒకవేళ మీరు 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 ఉండే ప్రాంతాల్లో ఈ వామిటాలు దొరకకపోతే ఇది తీసేసేయండి ఇది మినహాయించి చేసేసేయండి సరేనా ఇది అయితే తగు ఉప్పు ఇది ఉప్పు కళ్ళు ఉప్పు అనమాట ఇది వేయించి దగ్గర పెట్టుకుని ఇది కూడా ఎండలో పెట్టుకున్నదే అలాగే వెల్లుల్లిపాయలు ఇది కూడా ఎండలో పెట్టుకు పెట్టుకున్నా ఇప్పుడు ఇవన్నీ ఎండమిరపకాయలు ధనియాలు జీలకర్ర ఈ వామిటాలు కలిపి నేను మిల్లికి ఇస్తాను అనమాట అండి ఈ మూడు వేయించుకున్నవే పొడుముకుట్లో నూనె లేకుండా వేయించుకుని ద్వారాగా వేయించుకున్నవే ఎండు మాత్రం వేయించకుండా ఎండలో పెట్టినవైనా అనమాట అది ఇప్పుడు ఈ మూడు ఈ నాలుగు ఎండి ధనియాలు జీలకర్ర మామిటాలు కలిపి నేను పిండి మెరకు మిల్లు అడించి పట్టుకొచ్చేసిన తరువాత మనం ఒక రోలు తీసుకుని మనకు కావాల్సినటువంటి ఉప్పుని ఇందులో కలుపుకోవాలన్నమాట కారం పాడైపోకుండా ఈ కారం ఈ ఉప్పు దంచుకుని ఇందులో కలుపుకోవాలన్నమాట ఆ తర్వాత ఏంటంటే మరి కారం చెడిపోకూడదు కదండి ఉప్పు లేకపోతే కారం చెడిపోతుంది అప్పుడు మనం ఇంత కారపొడి తీసుకుని రోట్లో వేసుకుని వెల్లుల్లిపాయల్ని అందులో దంచుకుని మనం డబ్బాలో పెట్టుకోవాలి అది అయిపోయిన తర్వాత మళ్ళీ మనం ఏం చేయాలి మళ్ళీ కావాల్సిన కారం తీసుకుని మళ్ళీ వెల్లుల్లిపాయలు దంచుకోవాలన్నమాట ఇది ఈ విధానాన్ని మీకు నేనే చేసి చూపిస్తానండి మిల్లు ఆడించాక చూపిస్తాను మిల్లుకు పట్టుకు వెళ్ళి ఈ కారం అంతా శుభ్రంగా ఆడించి పట్టుకొచ్చేసానండి చూసారా ఎంత బాగుందో చూసారా ఈ కారం మనకి తడి చెంచాలు తడి గరిటలు పెట్టకుండా ఉంటే ఆరు నెలల పాటు ఉంటుందండి ఇందాక మీకు నేనేం చేశానంటే కల్లుప్పు వేయించి పక్కన పెట్టుకున్నాను కదా నాకు ఒక సందేహం వచ్చిందనమాట ఉప్పు వేస్తే మిల్లులో కారం ఆడతారా ఆడరా అని అప్పుడు ఏం చేస్తానంటే ఎండుమిరపకాయలను విడిగా పట్టుకుని వెళ్ళి ఈ ఉప్పుని వేయించుకు పెట్టుకున్న ఉప్పును విడిగా పెట్టుకుని వెళ్ళా వాళ్ళని అడిగా ఏమండి ఎండుమిరపకాయలతో పాటు ఉప్పు కలిపి ఆడతారా ఆడరాని వాళ్ళు ఏమన్నారంటే తప్పకుండా ఆడతా ఉన్నారు కనుక ఆ ఉప్పును కూడా ఇందులో వేసేసి కలిపి ఆడించేస్తా ఎందుకంటే కొన్ని చోట్ల ఉప్పు వేస్తే కారం ఆడరండి అందుకని నేను సందేహం వచ్చి నేను విడివిడిగా పట్టుకు వెళ్ళా ఇప్పుడు మీకు ఇందులో చూపించేవాడు మాత్రం ఉప్పు మాత్రం ఇందులో కలిపేశానండి ఇందులో మనం మడిగా చేసుకుంటున్నాం ఇందులో వెల్లుల్లి పైలు వేయటల్లా ఎందుకంటే కొన్ని కొన్నిసారి మడి భోజనాలు చేసినప్పుడు ఉల్లి వెల్లుల్లి వాడడం కదండి అందుకని ఇది మొత్తం కారంలో వెల్లుల్లిపాయలు పైలు వేయటల్లా ఇప్పుడు మనం ఏం చేస్తామంటే కావాల్సిన కారాన్ని మనం తీసుకుని ఓ డబ్బాలో తీసుకుని ఈ వెల్లుల్లి రోట్లో రోడ్లో దంచుకుని ఈ కారాన్ని అందులో వేసుకుని ఒక డబ్బాలో ఎత్తు పెట్టుకుంటాం ఆ కారం పదిహేను రోజులకో నెలాళ్ళకో నిలవ ఉంచుకుంటాం అన్నమాట ఆ కారం చెల్లిపోయిన తర్వాత మళ్ళీ డబ్బాలను తీసుకుని పెట్టుకుంటాం మీకు ఇదే కారంలో కావాలనుకుంటే కాస్త దాల్చిన చెక్క లవంగ ముగ్గ యాలకులు కూడా కాస్త వేయించుకుని కూడా కలుపుకోవచ్చు లేదా మసాలా పొడి విడిగా కొట్టుకుని మనకు కావాల్సినటువంటి కారాల్లో కలుపుకోవచ్చు అనమాట మన ఇష్టమే ఇప్పుడు మీకు నేను ఏంటంటే వెల్లుల్లిపాయలు దంచి ఆ కారానికి నేను చూపిస్తాను ఇప్పుడు ఒక విషయాన్ని మాత్రం గమనించాలండి ఏంటంటే ఇందులో మనం ఉప్పు వేసిన కారం ఆడుకున్నామండి ఎందుకంటే కారం చెడిపోకుండా ఉండడం కోసం తగు ఉప్పు వేసుకున్నాం అనమాట మనం వేపుడు చేసుకునేటప్పుడు కూరలు వండుకునేటప్పుడు అందులో తగు ఉప్పు వేసుకోవాలన్నమాట ఎందుకంటే కూరకు తగ ఉప్పు అందులో వేసుకోవాలి కారానికి తగు ఉప్పు ఇందులో వేసుకున్నాం అనమాట అండి ఒక్కసారి మీరు కొత్తలో వేసుకునేటప్పుడు ఒకసారి చూసుకోండి మీకు తెలిసిపోతుంది ఉప్పు తక్కువ ఎక్కువ అనేది తర్వాత మీకు ఎంతెంత వాడుకోవాలో తెలిసిపోతుంది అనమాట కాబట్టి ముఖ్యంగా ఈ విషయాన్ని మాత్రం గమనించండి కూరలో ఉప్పు కారంలో ఉప్పు వేసేస్తామని కూరలో మాత్రం ఉప్పు వేయకుండా ఉండకండి కారం చెడిపోకుండా ఉండడం కోసం ఎండుమెరపకాలు సరిపడ ఉప్పు మాత్రమే ఇందులో వేసాం మనం కూరలు వండుకునేటప్పుడు లేకపోతే వేపులు వండుకునేటప్పుడు అందులో కావాల్సినటువంటి ఉప్పుని అందులో వేసుకోవాలన్నమాట సరేనండి ఈ విషయం మాత్రం మర్చిపోకండి ఏం చేయాలంటే ఒక డబ్బాలోకి ఈ కారాన్ని ఇలా తోడుకుని పక్కన పెట్టుకోవాలన్నమాట ఇందులో మనం వెల్లుల్లి కలుపుతాం వెల్లుల్లిపాయలు రోడ్లో దంచి ఈ కారాన్ని వెల్లెలపల్లిని కలిపి దంచి ఈ డబ్బాలకు ఎత్తుకుంటాం ఇది మనం పదిహేను రోజులకో నెల్లాళ్ళకో నిల్వ ఉంచుకుంటాం ఎక్కువ నిల్వ ఉంచుకోవద్దు వెల్లుల్లిపాయలు ఉండేటటువంటి ఆ యొక్క సువాసన పడిపోతుంది అందుకనే పదిహేను రోజులకి లేదా నెల్లాళ్ళకి మాత్రమే ఇది వెల్లుల్లిపాయలు వేస్ట్ చేసుకునేది ఇది వెల్లుల్లిపాయలు వెయ్యకుండా మనం నిల్వ ఉంచుకునేది మనం మడి భోజనాలు చేసుకునేటప్పుడు ఇది పనికొస్తుంది కానీ ఏ ఆ మాట చెప్పాలంటే దీని రుచి దీనిదే దీని రుచి దీనిదే రెండిటికి పోటీ పడిపోతాయనమాట మీతో మాట్లాడుతుంటేనే ఇక్కడ వాసన వచ్చేస్తుంది నాకు అంత బ్రహ్మాండంగా ఉంది ఇంత అన్నంలో ఇంత కారం వేసుకుని ఇంత నూనె వేసుకుని కలుపుకు తినండి అంత బ్రహ్మాండంగా ఉంటుంది అయ్యి బాబాయ్ అసలు వేపుడు చేసినా కూర చేసినా ఈ వేపుడు చేసుకుని తింటే మీరు వదిలిపెడతారేటండి కారం వేసుకుని వదిలిపెట్టరు అనమాట అంత బ్రహ్మాండంగా ఉంటుంది అన్నమాట రుచి మాత్రం అమోఘం 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 అద్భుతం ఇంకంతే మాటలు వర్ణించడానికి లేదు అర్థమైందా అది చేసుకు చూడండి మీరే చెప్తారు నాకు ఈ పెద్ద డబ్బా మీద మూత పెట్టేసేసి ఇది దాచేసుకుందాం దీన్ని మనం రోట్లో వేసుకుని దంచుకుందాం సరేనా ఇంక ఇది మాత్రం దాచేసుకుందాం తడి చెంచాలు తడి గారెట్లో పెట్టకుండా దాచేసుకుందాం ఈ డబ్బా పెద్ద డబ్బాని మనం రోట్లో మనం కావాలి అనుకున్న వెల్లుల్లిపాయల్ని కొంచెం కచ్చా పచ్చాగా దంచుకుందామండి పూర్తిగా దంచవద్దు కచ్చాపచ్చాగా దంచుదాం కచ్చా పచ్చాక దంచిన తర్వాత ఇప్పుడు మనం కావాలనుకున్న కారం ఉంది కదండి ఆ కారాన్ని ఇందులో వేసి దంచుకుందామండి చూసారా కచ్చాపచ్చాగా దంచేసా ఇప్పుడు మనం ఇందాక డబ్బాడే కారం తీసుకున్నాం కదండి ఈ డబ్బాడే కారాన్ని ఇందులో వేసేద్దామండి ఇందులో వేసేద్దాం వేసేసి ఒక్కసారి దీన్ని ఒక్కసారి చేతితో తిరక్ కలిపేద్దామండి తిరక్ కలిపేసిన తర్వాత ఒక్కసారి బండ బండపుచ్చుకుని దీన్ని దంచుదామండి ఇక్కడికి వస్తుందండి వాసన అంత బాగుంది చూసారా అది దీంతో మనం ఒక్కసారి ఏం చేయాలంటే ఈ కారాన్ని అంతా కూడా ఇలా దంచుకోవాలి ఒకవేళ మీ దగ్గర రోటి సరిపోయి లేదనుకోండి మిక్సీలో జాగ్రత్తగా దంచుకోండి వెల్లుల్లిపాయలు బాగా నలిగిపోకుండా ఇలాగ కాస్త రెబ్బలు రబ్బర్ లాగా ఉండేటట్టుగా సగం నలిగిన సగం నలగకుండా ఉండేటట్టుగా ఉంచుకోండి ఇది ఒకసారి నేను పూర్తిగా దంచేస్తాను ఇదిగోండి మొత్తం ఈ వెల్లుల్లిపాయలు మిగతా వెల్లుల్లిపాయలు కూడా ఈ కారంతో పాటు కలిపి పూర్తిగా నలిపేశానండి బాగా దంచేశాను మొత్తం వెల్లుల్లిపాయలు కారం అంతా కూడా పూర్తిగా ఇందులో కలిసిపోయింది అన్నమాట ఈ వాసన ఉంటుందండి కూర భలే ఉంటుంది వేపుళ్ళకి కూరలకి బ్రహ్మాండంగా ఉంటుంది ఇది వేసుకుని మీరు వంకాయ ఉల్లిపాయ కలిపి వేపుడు వేసుకోండి అలాగే వంకాయ టమాటా ఉల్లిపాయ కలిపి కూర చేసుకోండి బంగాళదుంప వేపుడు చేసుకోండి బెండకాయ వేపుడు చేసుకోండి వేపులకి కూరలకి పెట్టిన పేరు అందుకే ఏం చేసానో తెలిసినా ఇదిగో ఇలా చూడండి బంగాళదుంపలు అక్కడ పక్కనే వేయిస్తున్నాను అన్నమాట చూసారా ఇప్పుడు ఈ కారం వేసి మీకు నేను చూపిస్తా అది చూసారా బాగుందా ఇప్పుడు దీన్ని ఏం చేస్తానంటే ఇలాగా ఒక పొడి డబ్బాలోకి తీసుకుని ఎత్తేసి మళ్ళీ గాలి బయటికి పోకుండా మళ్ళీ సువాసన పోకూడదుగా అందుకని మంచి గట్టిగా ఉన్న మూతలోకి మూత ఉన్న డబ్బాలోకి ఎత్తేస్తాను అనమాట అది ఇది మీరు చేసుకోండి చాలా చాలా బాగుంటుంది ఎంత సువాసన వచ్చేస్తుందో చెప్పలేం అది వెల్లుల్లిపాయలు ఉంటే దీని రుచి అనమాట వెల్లుల్లిపాయలు లేకుండా ఉంటే ఇంకో రుచి మనకు ఎలా కావాలంటే అలాగా కూరలకి మసాలా కూరలకి ఇంకో వేపుళ్ళకి కూడా ఇది పెట్టిన పేరు కారం అన్నమాట ఇది తెలిసిందా అండి కారం అంతా కూడా ఈ డబ్బాలోకి ఎత్తేస్తానండి చూసారా ఇలా రబ్బర్ రబ్బర్లకు ఎంత బాగుందో వెల్లుల్లిపాయలు తొక్కలతోనే మీరు దంచుకోండి తొక్కలే చాలా బాగుంటాయి అన్నమాట మంచి రుచిగా ఉంటాయి చాలా బాగుంటాయి అన్నమాట ఈ కారాన్ని మీరు ఒక పదిహేను రోజులు లేకపోతే నల్లాళ్ళ దాకానో నిల్వ ఉంచుకోండి ఎక్కువ రోజులు చేసుకోవద్దు మళ్ళీ కావాలంటే చేసుకోవచ్చు లేదు పెద్ద పనేం కాదుగా అది ఎందుకంటే మళ్ళీ ఇందులో వెల్లుల్లిపాయల్లో ఉండేటటువంటి సువాసన అంతా పోకూడదు అనమాట చూసారా ఇదిగో కారం దగ్గర నుంచి చూడండి బాగుందా ఇంకేముంది ఈ రోజుకి అడిగేస్తా ఇప్పుడు ఈ డబ్బాలో పెట్టేశాను కదా ఏం చేస్తానంటే డబ్బా కాసేపు పక్కన ఉంచేస్తాను ఇదిగో చూడండి బంగాళాంపు వేపుడు వేగుతోంది ఈలోగా ఏం చేస్తారంటే ఇంకా సగం వేగుతోంది ఇంకా సగం వేగాలి ఇలాగా ఏం చేస్తానంటే డబ్బా మీద మూత పెట్టేసేసి ఇంకా ఈ రోలు వెంటనే కడిగేసుకోవాలి పెద్దవాళ్ళు ఏం చెప్తారంటే ఇది అయిపోయిన వెంటనే కనుక వెంటనే కడిగేయాలని చెప్తారనమాట అలాగే మీరు ఎప్పుడైనా సరే రోలు వాడుకునే ముందు కూడా శుభ్రంగా బలులు తొండలు ఏమైనా పాకి ఉంటే ఏమైనా ఇబ్బంది కనుక శుభ్రంగా మంచి నెలతో ఒకసారి కడిగేసుకుని తుడిచేసుకుని వాడుకోండి వాడకం అయిపోయిన వెంటనే ఎప్పుడో గంటకో రెండు గంటలకో కాకుండా వెంటనే కడిగేసుకుని మాత్రం జాగ్రత్తగా దీని మీద ఏదైనా పళ్ళేమో మూత వేసేసి జాగ్రత్తగా పదులు పరిచేసుకోండి అర్థమైందా సరే కారం దంచేసుకున్నాం పని అయిపోయింది పెద్దవాళ్ళు చెప్పినట్టుగా వెంటనే దీని పని అయిపోయింది కనుక శుభ్రంగా కడిగేసి ఆరబెట్టేసుకున్న బండ దీను పెద్దవాళ్ళు మనకొక మాట చెప్పారంటే వాళ్ళు ఉన్నప్పుడు కానీ వాళ్ళు లేనప్పుడు కానీ ఒకలాగే నడవాలండి అదే పెద్దవాళ్ళ మాటకు మనం విలుపించినట్టు అనమాట అందుకే మా అమ్మ చెప్పేవారు నువ్వు వాడకం అయిపోయిన తర్వాత ఈ కారం రోలుని వెంటనే కడిగేసే నువ్వు ఏది వాడినా సరే రోలు వాడుకునేటప్పుడు వాడుకోవడానికి ముందు కూడా వెంటనే కడిగి పెట్టే అనేవారు అనమాట అలాగే వేడివేడి పదార్థాలు ఈ రోట్లో వేయొద్దని చెప్పి మా అమ్మ చెప్పేవారు అనమాట ఎందుకంటే ఇది పార్వతీదేవి గర్భం కనుక గర్భం అంటే పిల్లలు చలవ కనుక ఈ కడుపు చలవకు ఉండ కడుపు చలవగా ఉండాలి కనుక వేడి పదార్థాలు ఇందులో వేయొద్దు అని చెప్పేవారు అనమాట అలాగే కడుపుకు మంట ఉండకూడదు పిల్లలు చల్లగా ఉండాలని చెప్పి ఈ కారం వేసిన వెంటనే కూడా కడిగామని చెప్పి మా అమ్మగారు చెబుతూ ఉండేవారు ఇది పెద్దవాళ్ళ మాట కాబట్టి పెద్దవాళ్ళ మాటలో మనం నడిస్తేనే మనకి ఈరోజు మంచి ఏమిటో చేయడేమిటో తెలుస్తుంది అందుకే మా అమ్మ చెప్పినట్టుగా నేను వెంటనే ఇది కడిగేసి పెట్టేసుకున్నా ఇది అయిపోయిందా ఇదిగో కారాన్ని ఇలాగ డబ్బాలోకి ఎత్తేస్తే నువ్వు గట్టిగా మూత పెట్టేసుకున్నా ఇదిగో బంగాళదుంపలు వేగుతున్నాయి ఇది మీకు చూపించాలని చెప్పి చేస్తున్నా ఇప్పుడు ఇందులో ఏం చేద్దామంటే చూడండి పసుపు వేసుకున్నాం అలాగే పసుపు వేసుకున్న తర్వాత ఒక్కసారి కలిపేసుకున్నాం బాగుంటుందండి మీరు చేసుకోండి ఈసారి చాలా బాగుంటుందన్నమాట పిల్లలు పెద్దలు కూడా చాలా ఇష్టంగా తింటారు అలాగే కాస్త కొత్త రుచి కోసం అని చెప్పి ఇందులో పచ్చిమిరపకాయలు కమ్మగా ఉన్నవి కారంగా ఉన్నవద్దు కమ్మగా ఉన్నవి పచ్చిమిరపకాయలు చీలికలు చేరిచేసి ఒక మూడు అట్టే కాదు మీకు కావాలంటే ఒకటో రెండో మూడు మీరు చేసుకునే కూరను బట్టి వేసుకోండి ఒక్కసారి ఇది కలిపేసేయండి అలాగే మనం మీకు ముందు చెప్పాను కానీ కూర చేసుకునేటప్పుడు కొంచెం తగు ఉప్పు మనం కాస్త జోడించుకోవాలి ఇందులో అని చెప్పాను కదా ఒకటి కాస్త ఈ వేపుడికి సరిపడా కాస్త ఉప్పుని మనం ఇందులో వేసుకుందామండి కూరలో ఉప్పు ఉంది కనుక కూరల ఉప్పు కూరల ఉప్పే కారంలో ఉప్పు కారంలో ఉప్పే చూసుకుందాం తక్కువైతే కలుపుకుందా లేదా ఉంది ఇప్పుడు చూడాలి మనకి ఇందులో ఎంత ఉప్పు సరిపోతుంది ఎంత ఉప్పు ఉంది అనేది మనం ఒకటి రెండు సార్లు మనం చేసుకునే కూరను బట్టి తెలిసిపోతుంది అది ఇది కొంచెం వేగిన తర్వాత మనం కారం వేద్దామండి మనం ఉప్పు వేసుకున్నాం కరివేపాకు వేసుకున్నాం కడిగి ఆరపెట్టుకున్న కరివేపాకు వేసుకున్నాం పచ్చిమిరపకాయలు వేసుకున్నాం పసుపు వేసుకున్నాం కూర అంతా పక్కవానికి వచ్చేసిందండి ఇప్పుడు ఎటు వచ్చి ఇవాళ మనం అనుకున్న ఈ కారం అన్నమాట మనకు కావాల్సిన కారం వేసుకున్నాం ఉప్పు కాస్త తక్కువ వేసుకోండి తక్కువైతే మనం వేసుకోగలం కానీ ఎక్కువైతే తీసుకోలేం వేసుకున్నామా కారం వేసుకున్నామా అది కలిపేస్తాం కలిపేసి ఇది కుంపుడు మీద ఒక్క రెండు నిమిషాలు ఉంచండి ఎందుకంటే వెల్లుల్లిపాయలో ఉన్న కాస్త పచ్చిగాటు పోయి పోకుండా ఉండాలన్నమాట అలా అని పూర్తిగా వెల్లులిపోయి ఘట్టు పోకూడదు అర్థమైందా అది కాస్త పచ్చిపచ్చిగా వాసన తగులుతూ ఉండాలి ఒక్కసగ అంతే కేవలం రెండే రెండు నిమిషాలు అనమాట ఇది మీరు వెంటనే ఏం చేస్తారంటే మూకుట్లో ఉంచకుండా వెంటనే ఏదైనా పాత్రలోకి తీసుకోండి లేకపోతే కారం అంతా నల్లగా వస్తుందన్నమాట కూర టేస్ట్గా ఉన్నా చూడటానికి బాగోదు మనకి చూడటానికి బాగుండాలి వాసన బాగుండాలి రంగు బాగుండాలి రంగు రుచి వాసన బాగుండాలని చెబుతూ ఉంటారు కదా అలాగన్నమాట ఇంతే మీకు చెబుతూ నమ్మరండి ఇక్కడికి వచ్చేస్తుందండి వాసన అంత బ్రహ్మాండంగా ఉంది ఇంకేముంది తరువా అన్నంలోకి పెట్టుకోవడమే చపాతీల్లోకి అన్నింటిలోకి కూడా మనం శుభ్రం పులకాల్లోకి చపాతీల్లోకి అన్నింటిలోకి కూడా తినచ్చు వేడివేడి అన్నంలోకి అయితే ఎంత బాగుంటుందో చెప్పలేమన్నమాట మొత్తానికి బంగాళదుంప వేపుడుని ఈ కూర కారంతో మనం చేసుకున్నాం ఈ మసాలా కూర కారంతో ఈ బంగాళదుంప వేపుడు చేసుకున్నాం ఇది చాలా చాలా బాగుంటుంది అన్నమాట వేడివేడి అన్నంలో కానీ చద్దన్నంలో కానీ అంత చేతి మీద అంత నూనె వేసుకుని అన్నాన్ని కలుపుకుని మొక్కలు నంచుకుంటూ బంగాళదుంప మొక్కలు నంచుకుంటూ మధ్య మధ్యలో పచ్చిమిరపకాయ కమ్మగా ఉంది కనుక కొరుక్కుంటూ తినండి ఎంత బాగుంటుందో చెప్పలం అలాగే సాంబార్లో కలుపుకుని నంచుకొని తినచ్చు పప్పు పులుసు కలుపుకుని పప్పు పులుసులో ఈ మొక్కలు నంచుకు తినచ్చు గడ్డ పెరుగు అన్నంలో ఈ మొక్కలు నంచుకు తినచ్చు చపాతీలు పులకాలి పులకాలలో కూడా ఇది చాలా చాలా బాగుంటుంది అన్నమాట అండి చాలా బాగుంటుంది పిల్లలు అయితే బాగా ఇష్టపడతారనమాట ఇది అన్ని రకాల కూరలకి అన్ని రకాల వేపుళ్ళకి కూడా చాలా చాలా బాగుంటుంది చేసుకోండి మనం ఈ కారల్లో వేసుకునే ఉప్పు కారల్లో వేసుకునే ఉప్పు కారంలోదే కూరలో వేసుకునే ఉప్పు కూరలోదే మీకు మొట్టమొదటిలో ఈ ఉప్పు ఈ ఉప్పు ఎంతవరకు సరిపోతుంది మొట్టమొదటి మీకు కాస్త తెలుస్తుంది వేసుకున్నాక తర్వాత మీకు అలవాటైపోతుంది ఎంతెంత ఉప్పులు పడతాయో మీకు అర్థమైపోతుంది అనమాట సరేనా ఇది ఒక నెలలకు ఒక్కసారి చేసి అట్టే పెట్టుకోండి పదిహేను రోజులు కానీ నెల్లాళ్ళు కానీ చేసి అట్టే పెట్టుకోండి ఇది వెంటనే దీని మీద ఉండే సువాసన పోకుండా గట్టిగా మూత వేసేసేయండి అంతేనండి నాయకు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న గంట బెల్ల కొట్టండి మళ్ళీ మరొక మంచి సాంప్రదమైన మన వంటతో మీ ముందుకొచ్చి కలుస్తానండి అంతవరకు సెలవు మరి సర్వేజన సుఖినో భవంతు సమస్త సన్మంగళాని భవంతు సర్వం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర అర్పణమస్తు ఇది మనం ఇవాళ చేసుకున్న మసాలా కూర కారం అన్నమాట శుభం భోజనం